అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 20,000 రూపాయల లోపు కట్టిన వారికి క్లియర్ చేసేందుకు రెడీ అయింది. 1,150 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సర్కారు సిద్ధమైంది. ఆగస్టులో బాధితులకు సొమ్ము పంపిణీ చేసే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ డిపాజిటర్ల చేతికి డబ్బులు అందే సమయం సమీపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవడంతో సిఐడి అధికారులు డిపాజిటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఏ విభాగంలో ఎంతమంది ఉన్నారు, వారిలో డేటా మ్యాచ్ అయిన వారెందరూ, కాని వారి సంఖ్య ఎంత, ఎవరెవరికి ఎంత ఇస్తే ఎంతమందికి న్యాయం జరుగుతుంది వంటి వివరాలతో జాబితాను సిఐడి అధికారులు సిద్ధం చేశారు. 20,000 లోపు డిపాజిట్ చేసిన వారికి ఆగస్టులో క్లియర్ చేసే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీనికోసం అవసరమైన 1,429 కోట్లలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1,150 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. గత ప్రభుత్వం కేటాయించిన 250 కోట్లు అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన కొన్ని ఆస్తులను అమ్మగా వచ్చిన నిధులను కలుపుకొని ఈ డిపాజిటర్లకు పంపిణీ చేస్తారని తెలుస్తుంది. ఈ మేరకు సిఐడి అధికారులు తన జాబితాను హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్ కుమార్ ద్వారా ప్రభుత్వానికి అందజేశారు. దానిని పరిశీలన కోసం జిల్లాల్లోని న్యాయ కమిటీలకు పంపి ఆ తర్వాత హైకోర్టు అనుమతితో డబ్బులు పంపిణీ చేయబోతున్నారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లోని 3,785 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించి సిఐడి జప్తు చేసింది. అందులో అత్యధికంగా ఏపీలో 2,585 కోట్ల విలువైన ఆస్తులు జప్తులో ఉన్నాయి. వాటిని వేలంలో విక్రయించి డిపాజిటర్లకు పంపిణీ చేయాలని 3 ఏళ్ల క్రితం డిపాజిటర్ల సంఘం పేరుతో హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్తుల వేలం ప్రక్రియను జిల్లా కమిటీలతో కలిసి సిఐడి మొదలుపెట్టింది. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి ఇబ్బందులతో కొనుగోలుదారులు ముందుకు రాలేదు. డిపాజిటర్లు రోడ్లెక్కి ఆందోళనకు దిగడంతో గత ప్రభుత్వం 250 కోట్లు ఇచ్చి 5,000 లోపు డిపాజిటర్లకు స్వాంతన చేకూర్చేందుకు ప్రయత్నించింది. అయితే ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తం 1,150 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. సిఐడి జాబితాను అనుసరించి దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లు 19,18,865 మంది ఉన్నారు. వారిలో ఒక్క ఏపీలో 11,57,497 మంది ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోని డిపాజిటర్ల నుంచి అగ్రిగోల్డ్ సేకరించిన మొత్తం 6,380.31 కోట్లు. ఇందులో ఏపీ డిపాజిటర్ల నుంచి సేకరించిందే 3,944.70 కోట్లు ఉంది. 50,000 వరకు డిపాజిట్లు చేసిన వారందరికీ డబ్బులు చెల్లించాలంటే 1,851.81 కోట్లు కావాలి. గత ప్రభుత్వం 250 కోట్లు ఇచ్చినందున మరో 1,601.81 కోట్లు అవసరమవుతాయి. ₹5,000 నుంచి ₹1,00,000 పైగా డిపాజిట్లు చేసిన వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని వివరిస్తూ సిఐడి అధికారులు ప్రభుత్వానికి జాబితా అందజేశారు. ఆ జాబితాను అనుసరించి 5,000 లోపు డిపాజిట్ చేసిన 7.35 లక్షల మందికి చెల్లించాలంటే 212.23 కోట్లు అవసరం. 10,000 డిపాజిట్ చేసిన 12.86 లక్షల మంది వరకు పూర్తి చేయాలంటే 720.29 కోట్లు కావాలి. ఇక 20,000 వరకు చెల్లించిన డిపాజిట్ల వరకు పూర్తి న్యాయం చేయాలంటే 1,429 కోట్లు అవసరం. అగ్రిగోల్డ్ బాధితులను సీఎం జగన్ నేరుగా కలుసుకోనున్నారు. ఈ మేరకు వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. గురువారం అగ్రిగోల్డ్ బాధితులు ముఖ్యమంత్రిని అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం చేసేలా 1,150 కోట్లను న్యాయస్థానంలో జమ చేసే ప్రక్రియ బాధ్యతను ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్కు అప్పగిస్తామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులతో ఏర్పాటు చేసే సమావేశానికి తాను హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు.